ఓం శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 21, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి, సత్యమైన చార్టును ఉంచండి, జ్ఞాన అహంకారమును వదిలి స్మృతిలో ఉండి పూర్తిగా పురుషార్థం చేయండి. ప్రశ్న: మహావీర పిల్లల ముఖ్యమైన గుర్తు ఏది? జవాబు: ఎవరి బుద్ధిలో నిరంతరము తండ్రి స్మృతి ఉంటుందో వారు మహావీర్ పిల్లలు. మహావీరులనగా శక్తివంతులు. మహావీరులనగా వారు నిరంతరము సంతోషంగా ఉంటారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు. వారికి ఏమాత్రము దేహాభిమానము, దేహ అహంకారము ఉండదు. ఇటువంటి మహావీరుల బుద్ధిలో నేను ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారని ఉంటుంది. ఓం శాంతి. ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి కూర్చొని ఉన్నారా? ఎందుకంటే ఇది కొంచెం కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఆత్మాభిమానులుగా ఈ కూర్చొని ఉన్నవారినే మహావీరులని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయువారిని మహావీరులని అంటారు. సదా స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి, నేను ఆత్మాభిమానేగా ఉన్నానా? స్మృతి ద్వారానే మహావీరులుగా అనగా సుప్రీంగా అవుతారు. ఇతర ధర్మాల వారెవ్వరూ ఇంత సుప్రీంగా అవ్వలేరు. వారు వచ్చేది కూడా ఆలస్యంగా వస్తారు. మీరు నెంబర్ అనుసారంగా సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతులు లేక మహావీరులు. వారికి ఆంతరికంలో నేను ఆత్మననే సంతోషం ఉంటుంది. అంతేకాక సర్వాత్మల తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారనే సంతోషం కూడా ఉంటుంది. కొంతమంది తమ చార్టు 25%, కొంతమంది 100% చూపిస్తారని కూడా తండ్రికి తెలుసు. కొంతమంది 24 గంటలలో అర్ధగంట మాత్రమే స్మృతి ఉంటుందని అంటారు. కావున ఎంత శాతమైంది? మీపై మీరు చాలా గమనముంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగా మహావీరులుగా అవ్వాలి. వెంటనే అవ్వలేరు, ఇందులో శ్రమ ఉంది. బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు స్వయాన్ని ఆత్మగా భావిస్తారని అనుకోకండి. వారు బ్రహ్మతత్వమును అనగా బ్రహ్మ ఉండే నివాస స్థానమునే పరమాత్మగా భావిస్తారు. స్వయాన్ని అహం బ్రహ్మస్మి అని అంటారు. ఇప్పుడు ఇంటితో యోగం చెయ్యరాదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. 24 గంటలలో మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము అని మీ చార్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈశ్వరీయ సేవ చేస్తున్నాం. ఈశ్వరీయ సేవలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కేవలం మన్మనాభవ అనగా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండని చెప్తున్నారని అందరికీ తెలపండి. ఇదే మీరు చేసే సేవ. మీరు ఎంత సేవ చేస్తారో అంత ఫలితం కూడా లభిస్తుంది. ఈ విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. మంచి మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాలని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ ఉంది. శ్రమ పడకుండా ఫలితం లభించదు. కొంతమంది చార్టు వ్రాసి పంపిస్తారు, కొంతమంది పంపనే పంపరు. జ్ఞాన అహంకారం చాలా ఉంది. స్మృతిలో కూర్చునే శ్రమ చెయ్యరు. ముఖ్యమైన విషయము స్మృతియేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా చార్టు ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఎలా ఉందో నోట్ చేసుకుంటూ ఉండాలి. చార్టు వ్రాసే ఫుర్సత్తే లేదని చాలామంది అంటూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చెయ్యడమే ముఖ్యమైనదని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా మధ్య మధ్యలో నేను ఎంత సమయం స్మృతిలో ఉన్నానని స్వయాన్ని ప్రశ్నించుకోండి.
ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు స్మృతిలోనే ఉండాలి. చక్రము తిప్పినా పర్వాలేదు, మనము బాబా వద్దకు తప్పకుండా వెళ్ళాలి. పవిత్రులై సతోప్రధానంగా వెళ్ళాలి. ఈ విషయాన్ని చాలా బాగా తెలుసుకోవాలి. చాలామంది వెంటనే మర్చిపోతారు, తమ సత్యమైన చార్టును తెలపరు. ఇలాంటి మహారథులు చాలామంది ఉన్నారు, సత్యం ఎప్పుడూ చెప్పనే చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచం కొనసాగితూ వచ్చిందని, అసత్య సంస్కారం ఆంతరికంలో గట్టిపడిపోయింది అని బాబా అంటున్నారు. ఇందులో కూడా సాధారణంగా ఉండేవారు వెంటనే చాటు వ్రాస్తారు. స్మృతి యాత్ర ద్వారా మీరు పాపాలను భస్మం చేసుకొని పావనమవుతారని తండ్రి చెప్తున్నారు. కేవలం జ్ఞానము ద్వారా పావనంగా అవ్వలేరు. స్మృతి యాత్ర ముఖ్యమైనది. మిగిలింది ఎంత ఉన్నా ఏం లాభం? మీరు పిలిచింది పావనంగా అయ్యేందుకే. పావనంగా అవ్వాలంటే స్మృతి చెయ్యాలి. ప్రతి ఒక్కరూ సత్యంగా తమ తమ చాటు తెలపాలి. ఇక్కడ మీరు 3/4 గంట కూర్చున్నప్పుడు నేను ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉన్నాను అని స్వయం ప్రశ్నించుకోవాలి. చాలామంది సత్యం చెప్పేందుకు సిగ్గుపడతారు, తండ్రికి సత్యం చెప్పరు. వారు సేవను గురించిన సమాచారం, ఇది చేశాను, ఇంత సేవ చేశాను, ఇంతమందికి అర్థం చేయించాను అని తెలుపుతారు. కానీ స్మృతియాత్రను గురించిన చాటు వ్రాయరు. తండ్రి చెప్తున్నారు, స్మృతియాత్రలో లేనందునే మీ భానం ఎవ్వరికీ తగలదు. జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును నింపుకోరు. జ్ఞానమేమో వినిపిస్తారు, పోతే యోగ భానం తగలడం చాలా కష్టం. బాబా చెప్తున్నారు, 45 నిమిషాలలో 5 నిమిషాలు కూడా స్మృతియాత్రలో కూర్చుని ఉండరు. స్వయాన్ని ఆత్మగా భావించి ఎలా స్మృతి చెయ్యాలో వారికి అర్థం కాదు. చాలామంది మేము నిరంతరం స్మృతిలో ఉంటామని అంటారు. బాబా చెప్తున్నారు, ఈ స్థితి ఇప్పుడే రాదు. నిరంతరం స్మృతిలో ఉంటే ఇప్పటికి కర్మాతీత అవస్థ వచ్చేయాలి, జ్ఞాన పరాకాష్ఠ అందుకొని ఉండాలి. వారు ఇతరులకు కొద్దిగా అర్థం చేయించినా వారికి భానం తగులుతుంది. శ్రమ ఉంటుంది కదా, విశ్వానికి అధికారులుగా ఎవ్వరూ ఊరికే అవ్వలేరు. మాయమీ బుద్ధియోగాన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. బంధుమిత్రులు మొదలైన వారు కూడా గుర్తుకొస్తూ ఉంటారు. ఎవరైనా విదేశాలకు వెళ్లవలసి వస్తే వారి బంధుమిత్రులు స్టీమర్, విమానం మొదలైనవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్లే కోరిక వారిని లాగుతూ ఉంటుంది. బుద్ధియోగం పూర్తిగా వేరైపోతుంది. ఇతరుల వైపులకు బుద్ధి వెళ్లకుండా ఉండడం చాలా కష్టమైన విషయము. కేవలం ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ దేహము కూడా గుర్తుకు రాకూడదు, మీకు ఈ స్థితి చివర్లో వచ్చేస్తుంది. రోజు రోజుకు స్మృతియాత్ర ఎంతెంత పెంచుకుంటూ ఉంటారో అంతంత కళ్యాణం జరుగుతుంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత సంపాదన ఉంటుంది. శరీరాన్ని వదిలితే ఆ సంపాదన చెయ్యలేరు. చిన్న శిశువుగా జన్మిస్తారు, కావున సంపాదించలేరు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఈ సంస్కారాన్ని తీసుకువెళ్ళిన స్మృతిని కలగచేసే టీచర్ కావాలి కదా. తండ్రిని స్మృతి చెయ్యమని వారు కూడా స్మృతినిప్పించాలి కదా. తండ్రి స్మృతి ద్వారా పావనంగా అవుతారు అని మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వారు గంగా స్నానమే శ్రేష్టమని అనుకుంటారు, అందువలన గంగా స్నానమే చేస్తూ ఉంటారు. ఈ బాబా ఇవన్నీ అనుభవించిన వారే కదా. ఇతడు అనేక మంది గురువులను ఆశ్రయించారు, వారు నీటితో స్నానం చేసేందుకు వెళ్తారు. ఇక్కడ మీరు స్మృతియాత్రలో స్నానం చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా తప్ప దేనితో కూడా పావనంగా అవ్వనే అవ్వలేము. దాని పేరే యోగము, అనగా స్మృతియాత్ర. జ్ఞానాన్ని స్నానమని అనుకోరాదు, ఇది యోగ స్నానము. యోగమనగా జ్ఞానమనగా చదువు. యోగ స్నానము ద్వారా పాపాలు తొలగిపోతాయి,
జ్ఞానము మరియు యోగము రెండూ వేరువేరు విషయాలు. స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. తండ్రి చెప్తున్నారు, ఈ స్మృతియాత్ర ద్వారానే మీరు పావనమై సతోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, జ్ఞానమును బాగా అర్థం చేసుకోండి, మర్చిపోరాదు. స్మృతియాత్ర ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. పోతే జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి చదువు ఈ రెండూ వేరువేరు విషయాలు. జ్ఞాన విజ్ఞానాలు, జ్ఞానమనగా చదువు, విజ్ఞానమనగా యోగము అనగా స్మృతి. జ్ఞాన యోగాలలో దేనిని శ్రేష్టమని అనుకుంటున్నారు? స్మృతియాత్ర చాలా గొప్పది, దీనిలోనే కష్టముంది. అందరూ స్వర్గానికేమో వెళ్తారు. సత్యయుగము స్వర్గము, త్రేతాయుగము సగం స్వర్గము. ఈ చదువు అనుసారము అక్కడకు వెళ్ళి విరాజమానమై ఉంటారు. ముఖ్యమైనది యోగము. ఎగ్జిబిషన్, మ్యూజియం మొదలైన వాటిలో కూడా మీరు జ్ఞానము అర్థం చేయిస్తారు. యోగం చేయించలేరు, అర్థం చేయించలేరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. జ్ఞానము విస్తారంగా తెలుపుతారు. తండ్రి చెప్తున్నారు, ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యమని తెలపండి. ఈ జ్ఞానమునిచ్చేందుకే మీరు ఇన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. యోగము కొరకు చిత్రాల అవసరం లేదు. జ్ఞానము అర్థం చేయించేందుకు చిత్రాలు తయారు చేయబడతాయి. స్వయాన్ని ఆత్మగా భావించడం వలన దేహ అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. జ్ఞానాన్ని వర్ణించేందుకు తప్పకుండా నోరు అవసరం. యోగానికైతే ఒకే ఒక మాట, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. చదువు కొరకైతే దేహము అవసరం. శరీరం లేకుండా ఎలా చదువుతారు, చదివిస్తారు? తండ్రి పతిత పావనులు, వారితో యోగం చేయాల్సి వస్తుంది కదా. కానీ యోగం చేయడం ఎవరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తున్నారు. మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ నేర్పించలేరు. తండ్రియే చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. దీనినే పరమాత్మ జ్ఞానము అని అంటారు. పరమాత్మ ఒక్కరే జ్ఞానసాగరులు. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. అందరికీ ఇదే చెప్పండి, అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి. ఆ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతోందని వారికి తెలియనే తెలియదు. అందుకే భగవంతుణ్ణి స్మృతి చెయ్యరు. సంకల్పంలోనే లేకుంటే, తెలియనే తెలియకుంటే ఎందుకు చేస్తారు? పరమపిత పరమాత్మ ఒక శివ భగవానుడే అన్నది కూడా మీకే తెలుసు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. తరువాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ తండ్రే అత్యంత శ్రేష్టమైన వారు. కాని వారెవరో కూడా తెలియదు. రాయి రప్పలలో ఉంటే నమస్కారం ఎవరికి చేస్తున్నారు? అర్ధరహితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు శబ్దం నుండి దూరంగా వెళ్ళాలి, అనగా నిర్వాణధామం, శాంతిధామానికి వెళ్ళాలి. శాంతిధామము సుఖధామము అని అంటారు. అది స్వర్గధామము. నరకమును ధామమని అనరు. పదాలు చాలా సులభము. క్రైస్తవ ధర్మం ఎంతకాలం కొనసాగుతుందో కూడా వారికి తెలియదు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని కూడా అంటారు. అనగా దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ తరువాత 2000 సంవత్సరాలు క్రైస్తవ ధర్మము. ఇప్పుడు మళ్ళీ దేవతా ధర్మము రావాలి కదా. మానవుల బుద్ధి ఏమాత్రమూ పనిచేయదు. డ్రామా రహస్యం తెలియని కారణంగా ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఈ విషయాలు పెద్ద వయస్సు గల వృద్ధమాతలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థయే అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శబ్దం నుండి దూరంగా వెళ్ళాలి. వారు నిర్వాణధామానికి వెళ్లారని అంటారు, కానీ
ఎవ్వరూ వెళ్ళలేదు. పునర్జన్మ తప్పకుండా తీసుకోవలసిందే. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. వానప్రస్థంలోకి వెళ్లేందుకు గురువుల సాంగత్యం చేస్తారు. వానప్రస్థ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మాతలు కూడా చాలామంది ఉన్నారు. మీరు వెళ్ళి అక్కడ కూడా సేవ చెయ్యండి. వానప్రస్థం అంటే ఏమో మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు వానప్రస్థులు. ప్రపంచమంతా వానప్రస్థులే. ఇప్పుడు మానవులంతా వానప్రస్థులే. సర్వుల సద్గతిదాత సద్గురువు మాత్రమే. అందరూ వెళ్లే తీరాలి. మంచి పురుషార్థం చేసేవారు ఉన్నతమైన పదవిని పొందుతారు. దీనిని కయామత్ అనగా వినాశన సమయమని అంటారు. కయామత్ అర్థం కూడా వారికి తెలియదు. పిల్లలైన మీరు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇప్పుడు మనం తప్పనిసరిగా మన ఇంటికి వెళ్ళాలని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు శబ్దానికి దూరంగా వెళ్ళాలి. మళ్ళీ పాత్రను చెయ్యాల్సిందే. పాత్ర పునరావృతం అవుతుంది. కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నతమైన పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఏ మురికి పని, దొంగతనం మొదలైనవి చెయ్యరాదు. మీరు యోగము ద్వారా మాత్రమే పుణ్యాత్మగా అవుతారు. జ్ఞానముతో అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవ్వాలి. శాంతిధామానికి పవిత్ర ఆత్మలే వెళ్ళగలవు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు ఇక్కడకు వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు స్మృతి యాత్రలో చాలా సమయం ఉండాలి. ఇక్కడ మీకు మంచి సహయోగం లభిస్తుంది. పరస్పర సహాయం బలం లభిస్తుంది కదా. పిల్లలైన మీరు కొంతమంది అయినా మీ బలం పనిచేస్తుంది. గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తినట్లుగా చూపిస్తారు కదా. మీరు గోప గోపికలు కదా. సత్యయుగంలోని దేవీ దేవతలను గోప గోపికలని అనరు. మీరు మాత్రమే మీ వ్రేలిని అనగా సహకారమును ఇస్తారు. ఇనుప యుగమును బంగారు యుగముగా లేక నరకమును స్వర్గముగా చేసేందుకు మీరు ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తారు. యోగము ద్వారానే పవిత్రంగా అవుతారు. ఈ విషయాలు మర్చిపోరాదు. ఈ శక్తి మీకిక్కడ లభిస్తుంది. బయట ప్రపంచంలో అసురి మానవుల సాంగత్యం ఉంటుంది. అక్కడ స్మృతి చేయడం చాలా కష్టం. ఇంత అచంచలంగా అక్కడ ఉండలేరు. సంఘటన అవసరం కదా. ఇక్కడ అందరూ కలిసి ఏకరసంగా కూర్చుంటారు. అందువలన సహాయం లభిస్తుంది. ఇక్కడ వృత్తి వ్యాపారాలు ఇతర పనులేవి ఉండవు. బుద్ధి ఇక ఎక్కడికి వెళ్తుంది? బయట ప్రపంచంలో వ్యాపారాలు, ఇల్లు మొదలైనవి తప్పకుండా తమ వైపుకు లాగుతాయి. ఇక్కడ ఇతరులమేమీ ఉండవు. ఇక్కడ వాతావరణం చాలా శుద్ధంగా ఉంటుంది. డ్రామానుసారము మీరు చాలా దూరం నుండి వచ్చి కొండపై కూర్చొని ఉన్నారు. ఖచ్చితమైన జ్ఞాపక చిహ్నాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. పైకప్పుపై స్వర్గమును చూపించారు దిల్వాడా మందిరంలో. అలా కాకుంటే ఇంకెక్కడ చూపించాలి? అందువలన బాబా అంటున్నారు, ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు స్వయాన్ని పరిశీలన చేసుకోండి. మేము బాబా స్మృతిలో ఉన్నామా? స్వదర్శన చక్రము కూడా తిరుగుతూ ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి, మీ స్మృతి చాట్టుపై పూర్తి గమనముంచాలి. ఎంత సమయం ఆ తండ్రిని స్మృతి చేస్తున్నామో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో స్వయాన్ని పరిశీలించుకోవాలి. రెండు, ఈ కయామత్ అనగా వినాశన సమయంలో శబ్దం నుండి అతీతంగా వెళ్లే పురుషార్థం చెయ్యాలి. తండ్రి స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి.
దొంగతనం మొదలైన మురికి పనులేవి చెయ్యరాదు. బాబాయ్ రోజు వరదానమునిస్తున్నారు. వ్యర్థము లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా ఉండే డబుల్ లైట్ అవ్యక్త ఫరిస్తా భవ. వివరణ: అవ్యక్త ఫరిస్తా అవ్వాలంటే వ్యర్థ మాటలు ఏవైతే ఎవ్వరికీ మంచిగా అనిపించదో వాటిని సదా కొరకు సమాప్తం చెయ్యండి. విషయం రెండు శబ్దాలదే అయి ఉంటుంది, కానీ దానిని సాగదీసి పొదుపుగా చేసి మాట్లాడుతూ ఉండడం కూడా వ్యర్థమే. నాలుగు మాటలలో అయ్యే పనిని 12-15 మాటలలో మాట్లాడకండి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. ఈ స్లోగన్ మెడలో వేసుకొని ఉండండి. వ్యర్థము లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అయితే అవ్యక్త ఫరిస్తాగా అవ్వడంలో చాలా సహాయం లభిస్తుంది. స్లోగన్: ఎవరైతే పరమాత్మ ప్రేమ వెనుక స్వయాన్ని సమర్పణ చేస్తారో వారికి సఫలత మెడలో హారంగా అయిపోతుంది. ఓం శాంతి.